ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీలో ప్రయాణించే ప్రయాణికుల విప్పు విమానం మోత మోగనుంది. టీఎస్ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి డిసెంబర్ 2వ తేదీ నుంచే ఛార్జీల పెంపు ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినప్పటికీ టికెట్ యంత్రాల్లో మార్పులకు ఒక రోజు సమయం పట్టే అవకాశం ఉండటంతో ఛార్జీల పెంపును అధికారులు ఒక రోజు వాయిదా వేశారు. ఈ అర్ధరాత్రి నుంచి పెరిగిన ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. కిలోమీటర్కు 20 పైసల వంతున ఛార్జీలు పెరగనున్నాయి. ఛార్జీల పెంపు వల్ల ఏడాదికి 750 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. అన్ని రకాల బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు పల్లె వెలుగు బస్సులో కనీస ఛార్జ్ 5 నుంచి 10 రూపాయలకి పెరగనుంది. అలాగే సెమీ ఎక్స్ప్రెస్ కనీస ఛార్జ్ 10 రూపాయలుగా నిర్ధారించారు. ఎక్స్ప్రెస్ బస్సుల్లో కనీస ఛార్జ్ 10 నుంచి 15 రూపాయలకి పెంచారు. డీలక్స్ కనీస ఛార్జ్ 15 నుంచి 20 రూపాయలకి, సూపర్ లగ్జరీలో కనీస ఛార్జ్ 25 రూపాయలకి, రాజధాని వజ్ర బస్సుల్లో కనీస ఛార్జ్ 35 రూపాయలు, గరుడ ఏసీ గరుడ ప్లస్ ఏసీలో కనీస ఛార్జ్ 35 రూపాయలు, వెన్నెల ఏసీ స్లీపర్లో కనీస ఛార్జ్ 75 రూపాయలకు పెంచారు. దీంతో పాటు అన్ని రకాల బస్ పాస్ల ఛార్జీలు పెరిగాయి. సిటీ ఆర్డినరీ పాస్ ఛార్జ్ 770 నుంచి 950 రూపాయలకు, మెట్రో పాస్ ఛార్జ్ 880 నుంచి 1070కి పెరిగింది. మెట్రో డీలక్స్ పాస్ ఛార్జ్ 990 నుంచి 1180 రూపాయలకు పెరగనుంది. స్టూడెంట్ బస్ పాస్ 390 నుంచి 495కి, డే పాస్ 80 నుంచి 100 రూపాయలకు పెరిగాయి. అర్ధరాత్రి అనంటే రాత్రి 12 తర్వాత మన ఛార్జెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఇందులో ఆర్డినరీ ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ ఉన్న రేటు ఏదైతే ఉంటుందో ఏ స్టేజ్ మీద అయినా దానికంటే 5 రూపాయలు పెరుగుతుంటుంది. మెట్రో ఎక్స్ప్రెస్ల మీద కూడా 5 రూపాయలు పెరుగుతుంది, మెట్రో డీలక్స్ల మీద కూడా 5 రూపాయలు పెరుగుతుంది. అయితే మినిమం ఫేర్ అనేది మనకి ఇప్పుడు సిటీ ఆర్డినరీ మీద 5 రూపాయలు ఉన్నది, అది 10 రూపాయలు అవుతుంది. మెట్రో ఎక్స్ప్రెస్ 10 రూపాయలు ఉన్న మినిమం ఫేర్ కూడా 10 రూపాయలే ఉంటుంది, అక్కడ చేంజ్ లేదు. 20వ స్టేజ్ దాటిన తర్వాత అంటే 24-26 కిలోమీటర్లు దాటిన తర్వాత ఈ సిటీ ఆర్డినరీ మీద కానివ్వండి, మెట్రో ఎక్స్ప్రెస్ మీద కానివ్వండి, 10 రూపాయలు పెరుగుతుంది. దాదాపుగా ఒకవేళ 30 రూపీస్కి ఇట్లా ఉంటే 40 రూపీస్ అవుతుంది. ఇవి మనకు ఫేర్స్ ఈ రాత్రి నుండి మనకు అర్ధరాత్రి నుండి అమలవుతాయి. అలానే మనకు జనరల్ బస్ పాస్ టికెట్ అని మనకు రేటు 770 రూపాయలు కాస్త 950 రూపీస్ అవుతుంది. అలానే మెట్రో ఎక్స్ప్రెస్ 880 రూపీస్ కాస్త 1070. మెట్రో డీలక్స్ పాస్ ఏంటంటే 990 రూపాయలది కాస్త 1185 రూపీస్ అయింది. అందులో ఇంకొకటి ఏంటంటే ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్. ఈ సిటీ ట్రావెల్ చేయాలి ఆ రోజున కానీ ఒకరోజు చేయాలనుకుంటే అది ట్రావెల్ యాజ్ యూ లైక్ టికెట్ 80 రూపాయలు కాస్త.